Hi. Dr. Subba Reddy garu to receive this award. He is associated with Apollo Health City, Hyderabad in the capacity of Senior Consultant, Intensivist and Critical Care Coordinator. Lending his expertise in the field of neurology, he is also the Medical Director of Apokavios Rehabilitation Hospital, Hyderabad. Congratulations, sir. జీవి గారికి హై9 టీవీ వారికి నా ధన్యవాదాలు ఈ అవార్డ్ తీసుకున్నందుకు. నేను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కన్సల్టెంట్ అండి, ఇంటెన్సివ్ కేర్ హెడ్ని. సో మేము ఫస్ట్లో టీవీలో చూసేటప్పుడు, మనము ఇంట్లో కూర్చొని టీవీలో చూసేటప్పుడు, యుఎస్లో ఎంతమంది చనిపోతున్నారు, యూరోప్లో ఎంతమంది ఐసీయూ డాక్టర్స్ చనిపోతున్నారు అని చూసినప్పుడు ఇంట్లో అందరూ భయపడుతుండే వాళ్ళు అనమాట. వెళ్ళాలా అంటే నువ్వు వర్క్కి వెళ్ళాలా, రిజైన్ చేయొచ్చు కదా ఎందుకు అని చెప్పి. ఆ టైంలో మా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి గారు అందరినీ మోటివేట్ చేసి, మా టీం అంతా మోటివేట్ చేసి, మేమంతా ఐసీయూని సెటప్ చేసి, మేడం సంగీతారెడ్డి మేడం విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అని ఫస్ట్ చెప్పినప్పుడు, తర్వాత మా ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఐసీయూస్లో పేషెంట్స్ దగ్గుతుంటారు, వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళ నుంచి ఏరోజాల్స్ ఎక్కువ వస్తే మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. నైట్ 1 o'clockకి నాకు ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు మా జూనియర్ డాక్టర్ ఫోన్ చేసి, అప్పుడు ఫస్ట్లో మార్చిలో మనకు ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు, ఈ పేషెంట్ని మనం వెంటిలేట్ చేయాలి అంటే అప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, నర్సెస్ డాక్టర్స్ అందరూ భయపడుతున్నారు. సో ఆ టైంలో సీనియర్స్ అందరం వెళ్ళి, మా మెడికల్ హెడ్ అందరం, నేను అందరం వెళ్ళి ఆ పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టి సేవ్ చేయడం జరిగింది. అట్లానే చిరంజీవి గారికి కూడా తెలుసు, చిరంజీవి గారి బంధువు డాక్టర్ సాయి హరనాథ్ అని చెప్పి మా దగ్గర కన్సల్టెంట్, మా కొలీగ్ పల్మనాలజీ క్రిటికల్ కేర్. సో సాయి హరనాథ్ గారు అప్పటికే ఆయన ఈఐసీయూ ద్వారా చాలామందిని అమెరికాలో ఉన్నటువంటి క్రిటికల్లీ ఇల్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. ఆయన వచ్చి వీళ్ళందరూ ఇట్లా అవుతుంది, వీళ్ళకి లంగ్స్ ఇట్లా అవుతున్నాయి, ఇలా వెంటిలేట్ చేస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లం మనకు అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఈ సాయి హన్నద్ గారు వచ్చి, మనకి ఐసీయూ బెడ్స్ సరిపోవు, ఉన్న ఐసీయూ బెడ్స్ సరిపోవు, ఐసీయూ డాక్టర్స్ మనం మొత్తం ఇండియా మొత్తం చూసుకున్నట్టయితే 12,000 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంతమందికి, రాజారావు గారు చెప్పినట్టు 600 ఐసీయూ బెడ్స్ ఒక హాస్పిటల్లో ఉంటే ఇంతమంది ఐసీయూ డాక్టర్స్ లేరు, మనము నాన్ ఐసీయూ డాక్టర్స్ని తీసుకోవాలి మనం ఐసీయూలోకి, వాళ్ళని ట్రైన్ చేయాలి. సో సాయి హన్నద్ గారు ముందు నుంచే వచ్చి, మనము ఈ క్రిటికల్ కేర్ సొసైటీ ద్వారా మనకి ఎలక్ట్రానిక్ ఐసీయూ అని ఒకటి ఉండేదన్నమాట, దాని ద్వారా మనం చాలామంది నాన్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ని, ఆర్థోపెడిక్ సర్జన్స్ని, తర్వాత సర్జన్స్ని, జనరల్ సర్జన్స్ని, వీళ్ళందరినీ ట్రైన్ చేయటము, వీళ్ళందరూ వచ్చి మాకు ఐసీయూలో హెల్ప్ చేయటము, తర్వాత సరే 5 అయింది 6 అయింది ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ సాయి ప్రవీణ్ అన్నది గారు కూర్చోబెట్టి, లేదు మనం ప్రోటోకాల్ చేయాలి, ఏ డ్రగ్ పనిచేస్తుందో మనకి తెలియదు, కొన్ని రోజులు హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటారు, కొన్ని రోజులు లొపినావిర్ రొటినావిర్ అంటారు, ఏది పనిచేస్తుందో తెలియదు, మనకి అపోలో హాస్పిటల్స్ నుంచి మనం ఒక ప్రోటోకాల్ ఉండాలి అని చెప్పి ఈవినింగ్ కూర్చొని మళ్ళీ ప్రోటోకాల్స్ రాసేవాళ్ళం అనమాట. సో రాసి కొన్ని రోజు ఆ ప్రోటోకాల్స్ మనం చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు 35th ఎడిషన్లో మనము ఆ ప్రోటోకాల్స్ని రివైజ్ చేసి, ఇప్పుడు కూడా రెమ్డెసివిర్ పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఇస్తున్నాము. సో ఇట్లా రకరకాలుగా ఆ పేషెంట్స్ని చూసుకోవటం కాకుండా మళ్ళీ ఈ ప్రోటోకాల్స్ చేయటము, తర్వాత నైట్ 10 o'clockకి ఇంటికి వెళ్తుంటే అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కదా రోడ్లో, అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మధ్య మధ్యలో పోలీసులు ఆపుతుండేవాళ్ళు. సో ఆ స్టేజ్ నుంచి మనం అందరం ఇప్పుడు అందరి మధ్యలోకి వచ్చి మనం చిరంజీవి గారి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం నిజంగా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.